हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेरु रमेश कुमार, मेरु चूस्तुन्नारु आर्के तेलुगु क्रिएशन। फ्रेंड्स, इवाल्टि ई वीडियोलो मनं फ्लाग अयिते उंटदि कदा फ्रेंड्स, इंडियन फ्लाग, आ जेंडालो वच्चेसि मनकु मन फोटो इला रेपरेपलाडुतू उंटुंदि कदा, ఆ ఫ్లాగ్లో వచ్చేసి మన ఫోటో ఎలా ఇన్సర్ట్ చేద్దామనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే ఇక్కడ మీరు ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇలా బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫ్లాగ్ వ్యూవర్ అని టైప్ చేయండి. నేనైతే ఫ్లాగ్ వ్యూవర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలాగైతే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లాగ్ వేవర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది ఇలాగా. ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మన ఫోటోస్, ఇక్కడ ఏదైనా ఫోటోస్ అయితే తీసేసుకొని మనం అప్లై అయితే చేద్దాం. ఇప్పుడు ముందుగా అయితే మనము ఈ ఫ్లాగ్కు ఏ విధంగా మన ఇమేజ్ సెట్ చేద్దాం అనేది తెలుసుకుందాము. నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ పిక్సెల్ యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఈ పిక్సెల్ యాబ్లో వచ్చేసి మనం ఫోటో అయితే తీసేసుకుందాము. ఇక్కడ మనం గ్యాలరీకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఇలా అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఈ ఫోటో ఫుల్ ఓవర్ అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా. ఇలా అయితే తీసేసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మీకు మీ పిఎన్జి మీ ఫోటో కానీ లేకపోతే ఎవరిదైనా సరే కానీ పిఎన్జి ఫోటో అయితే కావాలి. గ్యాలరీకి వెళ్ళి ఇక్కడ నేను ఒక పిఎన్జి ఫోటో ఇలాగైతే ఒక పిఎన్జి ఫోటో అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీతో పాటు అయితే కట్ చేస్తున్నాను. ఇలా తీసేసుకొని కట్టి పార్క్ ఇచ్చేస్తున్నాను. ఈ సైజ్ ఫోటో అనేది చాలా ఎక్కువైంది, కొద్దిగా చిన్నగా అయితే చేస్తున్నాను. ఇలాగా ఇలాగైతే చేసేస్తున్నాను. ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇలాగా ఇక్కడైతే ఇలాగైతే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇప్పుడైతే సేవ్ అయితే చేద్దాం. ఇలాగైతే గ్యాలరీలో సేవ్ చేసుకున్న తర్వాత పిక్సెల్ యాబ్స్లో నుంచి బ్యాక్ వచ్చేసి తర్వాత ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లాగ్ వేవర్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ వేవర్ మీద ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది మనకు. ఇక్కడ వెబ్ అని ఉంది, వెబ్ కాకుండా ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది, వాటిని క్లిక్ చేసినట్లయితే మనం ఇందాక పిక్సెల్ యాబ్లో చేసిన ఫొటోస్ ఎక్కడైతే సేవ్ అయ్యిందో ఆ ఫొటోస్ని అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను ఇలా సెలెక్షన్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలాగైతే మనకైతే వచ్చేసింది, ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చేసింది ఇలాగా. చూడొచ్చు చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది ఇలాగా. నేను అశోక చక్రానికి అటు సైడ్ పెట్టేశాను, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే ఇంకా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మీకు. ఈ విధంగా అయితే చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది ఇలాగా. ఇక్కడ వచ్చేసి మనము త్రీ డార్స్, ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ చివరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లాసిక్ అని ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి బ్లూ స్కై అని టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకొని బ్లూ స్కై అని పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత ఇగో ఇక్కడ చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు ఇలాగా. ఇందులో అయితే నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ముందుగా అయితే మీరు స్క్రీన్ రికార్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇదైతే రికార్డింగ్ అయితే కాదు, స్క్రీన్ రికార్డ్ మీద అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు, ఫోన్లో ఉంటుంది.
చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది. ఇక ఇలా చూసుకోవచ్చు. అండ్ యాక్చువల్ అయితే మహాత్మా గాంధీ ఫొటోస్ అయితే పెడదాం అనుకున్నాను, కానీ మీకు చూపించడం కోసానికి అయితే ఈ ఫోటో అయితే ఇలా తీసేసుకున్నాను. ఇలాగైతే తీసేసుకొని ఎక్కడైనా మీరు ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. కాయిన్ మాస్టర్లో అప్లై చేసుకొని ఏదో వీడియో అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియోలో.